ప్రారంభం. 100 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో స్థానం, గిన్నిస్ బుక్ స్థానం కోసం కాదు, జనవరి 18 నుంచి మొదలు పెడితే ఏది ప్రభుత్వాన్ని రద్దు చేసే లోపు ఇది కంప్లీట్ అయిపోవాలి, గిన్నిస్ బుక్ రికార్డా? 100 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలి. 8 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రంగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అంటే గిన్నీస్ రికార్డే కదా, ఇవన్నీ గిన్నీస్ రికార్డులు. కాళేశ్వరం 32 వేల కోట్లతో అయిపోయేటువంటి తమ్మిడేటి ప్రాజెక్ట్ ను, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ను 132 వేల కోట్లతో అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇదంతా అన్ని రికార్డులే, మొత్తం రికార్డు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద రికార్డేనా మన తాన? ఎన్ని రికార్డు లేవు? మద్యం తాగుట్లో మనం వరల్డ్ నెంబర్ 1. ఇళ్ళ రికార్డు ఇది ఒక్కటి తక్కువ ఉందట. ఇళ్ళ కావాలంటున్నారు హరీష్ రావు గారు. ఈసారి 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేస్తారట. 55 లక్షల కళ్ళద్దాల పంపిణీకి చర్యలు. మరి స్క్రీనింగ్ చేస్తే కళ్ళద్దాల ఈడ చూడరు డ్రామా. ఈసారి 1.5 కోట్ల మందికి 1.5 కోట్ల మందికి స్క్రీనింగ్ చేస్తారట. స్క్రీనింగ్ చేసిన తర్వాత కదా కళ్ళద్దాలు ఎంత మందికి అవసరం అని చెప్పేది. నీకు స్క్రీన్ చేస్తే కళ్ళు కనిపిస్తున్నాయి లేదా, కళ్ళద్దాలు అవసరం. కానీ ఇక్కడ ఈయననే చెప్తుండు మళ్ళా ఇంతమందికి స్క్రీనింగ్ చేస్తాం, 55 లక్షల మంది కళ్ళద్దాలు పంపిణీ చేస్తాం. స్క్రీనింగ్ ఎందుకు? ఇంకా 50 లక్షల కంపెనీకి ఆల్రెడీ కాంట్రాక్ట్, అద్దాల కంపెనీకి ఇంత గుంటమయ్యా నీ దగ్గర అని కాంట్రాక్ట్ ముందే మాట్లాడుకున్నారు. 55 లక్షల మందికి నేను ముందే కళ్ళద్దాలు ఇస్తాను, ఇంకా స్క్రీనింగ్ ఎందుకు అంటున్నా? ఇప్పుడు అప్పుడు కళ్ళు ఒకవేళ ప్రాబ్లం ఉన్నదా లేదా తెలుసుకున్నాక తర్వాత కదా ఎంతమందికి ఉండాలి. కంటి వెలుగు కథ ఇట్లుంటే కేసీఆర్ది, కేసీఆర్ తాత కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ సంగతి చూడ్రి. హరి ఏమైందమ్మా, ఏమన్నా ఎంతసేపు ఉందా? వచ్చాను సార్, మీరు పట్టించుకోలేదంటే వెళ్ళండి, సీఐకి ఫోన్ చేశారంట. ఆ కేసు ఏదో ఉంది కదా కాకుండా చూసాయి అంటే కాలిరకు కొట్టిండు వీళ్ళు, అంటే వీళ్ళు చెప్పారు కాలే తినకొట్లేదు మా ఇల్లు కాబట్టి మేము ఆమెను గుంజి పడేసి లాక్ వేసుకున్నాము. మా దగ్గర విత్ వీడియోస్ ప్రూఫ్స్ ఉన్నాయంటే లేదు, 5 మీద పెట్టాం కదా FIR, ఒకళ్ళు అయితే మాత్రము అరెస్ట్ అవ్వాల్సిందే అని ఆయన అంటున్నాడంట. ఆమె వీడో పాపము, వీడోని అట్లా చేయొద్దు కదా అంటే వీళ్ళ మదర్ కూడా వీడోని 8 మంత్స్ అయితే ఆయన మీరే ఏదో డిసైడ్ చేయండి అని చెప్పాడంట సిఐతో. సిఐ ఏమో కుదరదు కేసు పెట్టేస్తాను. ఇప్పుడు ప్రాపర్టీ విషయం అయితే వదిలేశారు సార్, ఆ ప్రాపర్టీని కాస్త క్రిమినల్ గా చేశారు. రైట్, ఇక అది కేసీఆర్ ఇచ్చేటువంటి కిట్లలో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వేసుకుంటే ఒక చిన్నపిల్లల పరిస్థితి అట్లా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండరు, ఎందుకంటే ఈ చిన్నపిల్లల పైసలు ఆ కిట్ల మీద కూడా ఆధారపడి ఎక్స్పైర్ అయిపోయినటువంటి తీసుకొచ్చి మన మెడ మీద పెడతా ఉన్నారు. ఈ కంటెద్దాల ప్రోగ్రామ్ కూడా అదే, ఏమనుకో కళ్ళజోడు కంపెనీతో మాట్లాడుకొని 55 లక్షల అద్దాలు కొంటామని, నీకు మాకు ఎంత ఇస్తామంటే ఇంత ఇస్తాం. ఇక్కడ స్క్రీనింగ్ చేయకముందుకే 55 లక్షల కళ్ళద్దాలు కొని ఇస్తామంటే ఏమన్నట్టు చెప్తున్నాడు. ఇంకా మరి స్క్రీనింగ్ ఎందుకు, ఈ కథ ఎందుకు? వారానికి 5 రోజుల కంటి పరీక్షలు. ఫస్ట్ కంటి పరీక్షలు చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకోవాలి, మంత్రులు చేసుకోవాలి. ఎందుకంటే మీ కళ్ళు చక్కగా కనిపించలేవు, అవి గులాబీ రంగు కనిపిస్తుంది. మీ కళ్ళు చక్కగా కనిపించలేవు. మీ ఇంకా గమ్మత్ విషయం చూడ్రి, కేసీఆర్ కంటికి పొర వస్తేనే ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి పోయి అక్కడ కంటి పొర కార్యక్రమాలు అక్కడ చూసు, కన్ను నొప్పి వచ్చినా పన్ను నొప్పి వచ్చినా ఢిల్లీకి పోతాడు. మనకేమో ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తారు, గాంధీ హాస్పిటల్ ఇవన్నీ మనం. ఇంకా గమ్మత్ ఏం దొరికేనా, మొత్తం ఇండియాలోనే కంటి దవాఖానాల్లో, కంటి చికిత్సలో హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఫేమస్. అంతెందుకు, సోనియా గాంధీ సరోజినీ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ లో. సోనియా గాంధీ మనవరాలు, ప్రియాంక గాంధీ మనవడు, ప్రియాంక గాంధీ కొడుకు, రాబర్ట్ వాద్రా కొడుకు కన్ను చికిత్స కోసం ఆమె ఢిల్లీ దేశంలో నన్ను వదిలిపెట్టి హైదరాబాద్ వస్తే టి సుబ్బరామరెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని కంటి చికిత్స చేసి పంపించాడు. మన కంటి దవాఖాన గంత ఫేమస్ ఉంటే ఈయన పోయి ఢిల్లీలో చేయించుకుంటాడు. సరే, ఈయన కథ ఇట్లా పెడితే ఈ కంటి వెలుగు పేరు మీద 200 కోట్లలో కనీసం 150 కోట్లన్నా కొట్టేస్తారు. ఈయనే దొరికిపోయారు కదా, పరీక్షలు చేయ ముందుకే కళ్ళద్దాలు పంపిణీ చేస్తామంటే ఏమన్నట్టు? అది కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసి అయిపోయింది. కళ్ళద్దాల బాక్సులపై బార్ కోడ్లు స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలు వస్తాయట. బరాబర్ ఇస్తారు లబ్ధిదారునికి, 50 రూపాయలు 150కి ఇచ్చేరి.
యాభై రూపాయలకు వచ్చే కళ్ళద్దాం 150 రూపాయలకు ఇస్తారు. శిక్షణ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు అంట. ఫస్ట్ మీరు శిక్షణ బంధురయ్యా, కళ్ళద్దాలు అబద్ధం చెప్పాలనే ఎట్లా చెప్పాలనేది శిక్షణ బంధురి. మీకు అబద్ధాలు కూడా చక్కగా చెప్పొస్తలేదు. గిన్నీస్ రికార్డు కోసం ఇప్పటికే అక్కడ ఇబ్రహీంపట్నంలో 4 ప్రాణాలు తీసిరు కదా, స్పీడ్ ఇయ్యాలే గంటల టార్గెట్ గంటల 40 మందికి తీయాలని చెప్పేసి అంటే వాళ్ళు కథం చేసి పడేసి త్వరలో మరో 16,940 పోస్టుల గ్రీన్ సిగ్నల్ త్వర